మీరు చూసినట్లయితే సెప్టెంబర్ 23, 2013 వచ్చినటువంటి వార్తలు, ఎంత ఎంతటి చిక్కటి చిరునవ్వుతో మీరు జైలు నుంచి బయటకు వచ్చారో, జాతీయ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు సెప్టెంబర్ 23, 2013. కాబట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఉదయమే నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి నేను అప్లికేషన్ పెట్టాను సార్, మీ తరఫున. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ తరఫున మేమే అప్లికేషన్ పెట్టాం సార్, మీకు ఖచ్చితంగా ఈ రికార్డు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఈరోజు ఉదయమే నేను మెయిల్ పంపించడం జరిగింది. ఒకసారి చదివి వినిపిస్తాను సార్, ఎందుకంటే మీరు ఎప్పుడూ ఈ పట్టాభి నన్ను అది ఇది అని చెప్పి నన్ను తిడుతూనే ఉంటాడు, నేను చేస్తున్నటువంటి అవినీతిని అంతా బయట పెడుతూనే ఉంటాడని చెప్పి నాపైన మీరు చాలా కక్షా కోపాన్ని పెంచుకున్నారు సార్. 2 సార్లు నన్ను అకారణంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు, తోట్లవల్లూరు స్టేషన్లో నన్ను చితగ్గొట్టించారు. చాలా కోపం ఉంది సార్ మీ మీద, నా మీద మీకు. అందుకనే కొద్దిగా ఆ కోపం ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పి ఈరోజున మీ పక్షాన్ని నేనే ఒక రికార్డు మీకు ఇవ్వాలని చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి అప్లై చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు, నేను రాసినటువంటి ఆ అప్లికేషన్ కూడా ఒకసారి చదివి వినిపిస్తాను సార్. డియర్ సార్, దిస్ ఈజ్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ ద రేర్ అచీవ్మెంట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హూ హ్యాడ్ టుడే, దట్ ఈస్ 23rd September 2023, కంప్లీటెడ్ 10 ఇయర్స్ ఆఫ్ లివింగ్ ఆన్ కోర్టు బెయిల్. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాజ్ గ్రాంటెడ్ బెయిల్ ఆన్ September 23rd, 2013 ఆన్ సిబిఐ కేసెస్ దట్ వర్ ఫైల్డ్ అగెన్స్ట్ హిమ్ ఫర్ ద హ్యూజ్ కరప్షన్ హీ హ్యాడ్ కమిటెడ్ డ్యూరింగ్ ద రెజీమ్ ఆఫ్ హిస్ ఫాదర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి యాజ్ చీఫ్ మినిస్టర్. బట్ ఫ్రమ్ దెన్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇవేడింగ్ కోర్ట్స్ అండ్ కంటిన్యూ టు లివ్ ఆన్ కోర్ట్ బెయిల్ ఫినిషింగ్ 10 ఇయర్స్ టుడే. ఇట్ ఈస్ అ రేర్ అచీవ్మెంట్ నాట్ రికార్డెడ్ బై ఎనీ ఇండివిజువల్ ఇన్ ఆర్ కంట్రీ టిల్ డేట్. సో వీ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ రేర్ అచీవ్మెంట్ అండ్ ప్రజెంట్ ఎ రికార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫర్ ది లాంగెస్ట్ పీరియడ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు లివ్ ఆన్ కోర్ట్ బెయిల్. థ్యాంకింగ్ యూ సార్. వామ్ రిగార్డ్స్, పట్టాభిరామ్ కొమ్మారెడ్డి. సార్ అప్లికేషన్ పంపించాను సార్, ఖచ్చితంగా అతి త్వరలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మీ రికార్డ్ని నమోదు చేసి మీకు ఒక సర్టిఫికెట్, ది రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు లివ్ ఆన్ కోర్ట్ బెయిల్ అనే ఈ విషయం మీద మీకు ఖచ్చితంగా ఒక సర్టిఫికెట్ మంచి ఫ్రేమ్ కట్టించి మీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి స్వయంగా వారు అందజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ఎటువంటి సర్టిఫికెట్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మీరు ఏ కాలేజీలో చదివారో ఎవరికి తెలియదు, మీకు ఏ సర్టిఫికెట్ వచ్చిందో ఎవరికి తెలియదు. కాబట్టి కనీసం ఈ సర్టిఫికెట్ అయినా 10 సంవత్సరాల పాటు కోర్టులను తప్పించుకుంటూ బెయిల్ పైన జీవించినటువంటి ఈ విషయం మీద మీకు అతి త్వరలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఒక సర్టిఫికెట్ కూడా ప్రదానం చేస్తారు. కాబట్టి ఆ సర్టిఫికెట్ అయినా మీ ఇంటి గోడల మీద, అదేవిధంగా మీ కార్యాలయంలో, అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా మీరు సాధించినటువంటి ఈ సర్టిఫికెట్ని ప్రముఖంగా ప్రదర్శించాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ రాష్ట్ర దేశంలో అసలు ముఖ్యమంత్రులు మంత్రులు వదిలేండి, సామాన్య ఇండివిజువల్ కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ఇంతటి ఘనకార్యాన్ని సాధించలేదు సార్. చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా రకాలైనటువంటి పురస్కారాలు, సర్టిఫికెట్స్ ఉన్నాయి సార్. గతంలో మరి ఆయన్ని ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా ఆయన్ని సర్టిఫై చేశారు. అదేవిధంగా సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్గా టైమ్స్ ఏషియా గ్రూప్ వారు వారిని ప్రశంసిస్తూ వారిని సర్టిఫై చేశారు. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు డ్రీమ్ క్యాబినెట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని ఆ రకంగా కూడా ఆయన గౌరవించారు. మరి మా లోకేష్ బాబు అయితే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ సంపాదించుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సర్టిఫికెట్లు కొదవలేదు సార్. కానీ మీకే, నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఒక సర్టిఫికెట్ కూడా లేదు, ఖచ్చితంగా ఉండాలి కదా అని చెప్పి. కాబట్టి ఇవాళ నాకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మీకు ఒక మంచి సర్టిఫికెట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి దగ్గర నుంచి రావటానికి నా ప్రయత్నం నేను చేశాను సార్. కాబట్టి తప్పనిసరిగా మీరు నన్ను కూడా అభినందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఆలోచన చేసి ఉండరు సార్. కానీ మీ మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రేమతో ఈ రోజున మీరు సాధించినటువంటి రికార్డుని సర్టిఫై చేయాలని మేమే అప్లై చేశాం సార్. అదేవిధంగా మరి శాసనసభ కూడా జరుగుతోంది, అనేక తీర్మానాలు కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు. మా వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మేము కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తూ ఉన్నాం సార్. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అత్యంత నేర్పరితనంతో 10 సంవత్సరాల పాటు తన బెయిలు జీవితాన్ని, కోర్టు బెయిల్ పైన
తన జీవితాన్ని 10 సంవత్సరాల పాటు పూర్తి చేసినటువంటి సందర్భంగా శాసనసభలో కూడా ఆయన అభినందిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా